మిత్రులారా మీకు తెలుసు, ఆనాడు మేము ఒకటే పార్టీలో ఉన్నాం ఈ ప్రాంతానికి. డాక్టర్ సుధాకర్ రావు గారు మీకు అందరికీ తెలుసు. ఈ దగుల్బాజీ ఆయనను బావా బావా అని తిరుగుతున్నప్పుడే సుధాకర్ రావుకు చెప్పిన, బావా బావాన్ని ఎంబడి తిరిగిందంటే నిన్ను వెన్నుపోటు పొడుచుడు ఖాయమని. ఆయన్నో టికెట్ పంచాయతీ వచ్చింది, నాకొద్దు బావా టికెట్ నీదే, మీ నాయన నీకే ఇయ్యమన్నాడు, నువ్వే పాలకుర్తి నుంచి ఎమ్మెల్యేకు నిలబడని సుధాకర్ రావుని నమ్మించిండు. బావ కాళ్ళల్లో ఆనందం చూడడానికే బావకు టికెట్ ఇస్తా అని చెప్పినప్పుడే ఇది పచ్చి అబద్ధం పచ్చి మోసం, దగుల్బాజి దయాకర్ రావు నిన్ను నట్టేట మునుస్తాడని నేను సుధాకర్ రావుకు చెప్పిన. కానీ నమ్మలే, కానీ చివరికి నమ్మి సుధాకర్ రావును ఖతం చేసిండు రాజకీయాలల్లో. పర్వాలేదు, ఎమ్మెల్యే పదవి కోసం ఈ కుర్చీలో కూర్చోవడానికి చుట్టపోని మోసం చేసిండంటే ఏదన్నా అనుకోవచ్చు. కానీ 2014లో తెలుగుదేశం పార్టీ టికెట్లు ఇవ్వమంటే కింద మీద చేసి గోలుమాలు చేసి చంద్రశేఖర్ చెప్పినోనికి టికెట్లు ఇచ్చి గెలవాల్సిన సీట్లు ఓడగొట్టి పొత్తులో బీజేపీ తీసుకోవాల్సిన టీడీపీ తీసుకొని టీడీపీ తీసుకోవాల్సిన సీట్లు బీజేపీకి ఇచ్చి ఈ దగుల్బాచి చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి కావడానికి ఈ ఊసరవెల్లి దయాకర్ రావే సహకరించాడు. ఓనమాలు రానోన్ని ఎమ్మెల్యేగా విప్పుగా అన్ని రకాలుగా రాజకీయంగా ఇచ్చి జెండా కమిటీ నుంచి మొదలు పెడితే ఏ బాధ్యత వచ్చినా శాసనసభ ఫ్లోర్ లీడర్ వరకు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు నమ్మి అవకాశం ఇచ్చాడు. కానీ సాటి కులపోడనో సుట్టపోడనో లేదా కోవర్ట్ ఆపరేషన్ల అలవాటుతోనో తెలుగుదేశంలో ఉండి టీఆర్ఎస్కు సహకరించి ఇవాళ ఈ గడ్డ మీద తెలుగుదేశం పార్టీ లేకపోవడానికి ఈ పార్టీ మీద కుట్ర చేసి ఈ పార్టీ జెండా ఈ గడ్డ మీద నుంచి పీకించిన దుర్మార్గుడు ఎర్రబల్లి దయాకర్ రావు. నేను ఇవాళ తెలుగుదేశం పార్టీ అభిమానులకు రాష్ట్రం నలుమూలలు ఉన్న వాళ్ళకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, పేదలకు అండగా నిలబడి బడుగు బలహీన వర్గాలకు ఆత్మగౌరవాన్ని తెచ్చిన తెలుగుదేశం పార్టీని ఈ గడ్డ మీద లేకుండా చేసిన ఎర్రబల్లి దయాకర్ రావును బంద పెడితే తప్ప తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆత్మగౌరవం నిలబడదు. ఈ ప్రాంతంలో కూడా వేలాది మంది తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఉన్నారు. ఎందుకంటే వచ్చేటప్పుడు మా గౌడన్నలను కలిసిన, మా లంబాడి సోదరులను కలిసిన, వాళ్ళు నాకు వచ్చి చౌకాడ చెప్తారు, సార్ మేము కూడా తెలుగుదేశంలో ఉంటేమే కానీ ఇవాళ పరిస్థితి లేదు సార్ అని. ఇంత దుర్మార్గానికి ఒడిగట్టిండు. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక్కసారి మన అందరం కూడా రివ్యూ చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మూర్ఖులు ఉన్నారు, వాళ్ళని తరిమి కొట్టవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది. పిచ్చి కుక్కలు తిరిగా ఆగవే ఆగా, అరే నువ్వు లొల్లిపెట్టడానికి వచ్చినవా, పార్టీ మీటింగ్కి వచ్చినవా, చెరగొట్టడానికి వచ్చిన, దయచేసి మీ చేతులకి దండం పెడుతున్నా. మన మీటింగ్ సక్సెస్ కావాలని జిద్దు అందరికి ఉండాలి. నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఉన్నారు పిచ్చి కుక్కలు తిరిగా తిరుగుతున్నాయి, రెండు కుక్కలు తిరుగుతున్నాయి. ఏ రెండు కుక్కలై, రేవంత్ రెడ్డి పిచ్చి కుక్క, ఇంకోరు బండి సంజయ్ పిచ్చి కుక్కలు. ఆ పిచ్చి కుక్కలు తరిగి కొట్టడం తయారు కాలేదు తప్ప ఉరికిచ్చి కొట్టాలి. మొన్న రేవంత్ మాట్లాడతాడు, వాడు బ్లాక్మెయిలర్, నా కిందనే పనిచేసిండు. ఆగావు, మేము మాట్లాడొద్దంటే అదే మాట్లాడుతుంటివి, ఆగవే. ఒకటే, ఆ రేవంత్ రెడ్డి బ్లాక్మెయిలర్, వాడు మొదలు వాడు బతికేంది గోడల మీద రాష్ట్రోడు, ప్రింటింగ్ ప్రెస్ ఉన్నది వానికి, వాడు ఇవాళ
500 కోట్ల తోటి ఇల్లు కట్టి కోట్ల ఆస్తులు సంపాదించి మన వాళ్ళని తీర్తాడు. వాడు పిచ్చి కుక్క, వాడు బ్లాక్ మెయిలర్. వాళ్ళు మాట్లాడుతుంటే మనం సహించేది లేదు. నేను ఒకటే, కేటీఆర్ ని కేసీఆర్ గారిని మమ్మల్ని అందరినీ విమర్శిస్తాడు. వాడు ఒకటే. ఈరోజు మనం అందరం కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎంత నాశనం అయింది రైతులు, భూపాలపల్లి జిల్లా ఎంత నాశనం అయింది. వాడు ఏ పార్టీలో పోతే ఆ పార్టీ నాశనం అయ్యే రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఆయన మరి తిరిగేటోళ్ళు ఒకడు జైలుకు పోయి వచ్చినోడు, పక్కగా కోడలు చంపిన దాంట్లో ఒకడు జైలుకు పోయి వచ్చినోడు ఒకడు ఉన్నాడు, ఒకడు ఉన్నాడు ఇంకోడు, 10 సార్లు 15 మడ్డలు చేసి బ్లాక్మెయిల్ చేసిపోయినోడు ఒకడు జైలుకు పోయినోడు పక్కకేముంటాడు, ఇంకోడు ల్యాండ్ కబ్జాలో మర్డర్ చేసినోడు ఇంకోడు కబ్జాలు ఉంటాడు, జైల్లో పోయిన వాళ్ళందరూ ముగ్గురు నలుగురు ఆనెంబడే ఉంటారు. వాడో బ్లాక్మెయిల్, వాడు జైలుకు పోయి వచ్చినోడే. ఈ జైలుకు పోయి వచ్చిన దొంగలంతా మీటింగ్ పెడితే మనం విందామా? ఈరోజు మన స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. వీళ్ళంతా కూడా తెలంగాణ కోసమో ప్రజల కోసమో పోరాటం చేసిన వ్యక్తులే తప్ప దొంగతనాలు చేసో బ్లాక్మెయిల్ చేసి జైలుకు పోయిన వాళ్ళు కాదు. కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు తిరిగేట వాళ్ళంతా ల్యాండ్ మాఫియా, మర్డర్ కేసులు, బ్లాక్మెయిల్ చేసి జైలుకు పోయి 100ల కేసులు ఉన్న వాళ్ళు ఇలా మాట్లాడుతారు నీతులు. అదే బీఆర్ఎస్ పార్టీలో ప్రజల కోసం పోరాటం చేసిన వ్యక్తులు, తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తులు జైలు పోయిన వాళ్ళు ఉన్నారు, ప్రజల కోసం జైలు పోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ప్రజల దోపిడీ చేసి జైలు పోయిన వాళ్ళకు జవాబు చెప్పవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. భూపాలపల్లి ఎంత డెవలప్మెంట్ చేశారు, ఇద్దరు కష్టపడ్డారు, మసూంచారి అప్పుడు కష్టపడి అదే మళ్ళా ఇక నేను చెప్ప, నేను పేరే చెప్ప, పేరు చెప్ప, ఇక మీరు ఇట్టే వెళ్ళి పెట్టండి. గండరామారెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని ఒప్పించి, కేటీఆర్ గారిని ఒప్పించి ఈ డెవలప్మెంట్ అన్ని చేశారు. మెడికల్ కాలేజ్ తెచ్చాడు, హాస్పిటల్ తెచ్చాడు, ఇన్ని తిల్ల డెవలప్మెంట్ చేసిన రమణారెడ్డి గారు ఉన్నారు, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇద్దరు వ్యక్తులను కాపాడుకోవలసింది మనం. మన నాయకులను తృప్తిపరచాలి, మన నాయకులు అండదండలు పనిచేయాలి. పార్టీ ఏ నిర్ణయించినా ఆ నిర్ణయించే కట్టుబడి ఉన్న వాళ్ళే మన పార్టీ కార్యకర్తలు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు ఎప్పుడైనా పార్టీకి ద్రోహులను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. దానికి అందరం కూడా కట్టుబడి ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంత పెద్ద ఏర్పాటు చేసిన మండల కమిటీ సభ్యులందరికీ, గౌరవ సర్పంచులందరికీ, ఎంపీటీసీలందరికీ, బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ కూడా చేతులు ఎత్తి మొక్కుతున్న ఇంత పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసిన మీ అందరికీ నేను కేటీఆర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. భూపాలపల్లి మీకు మాటిస్తున్నా నేను, సత్యవతి గారు ఈ జిల్లా మంత్రులం కాబట్టి మీరు ఏ నిర్ణయం ఇచ్చినా మీ దయవల్లనే భూపాలపల్లి ఇంత డెవలప్మెంట్ అయింది, భూపాలపల్లి ఇంత అభివృద్ధి అయింది. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ